welcome to my channel. Pata chirani doormat ga ela tayaru chesukovalo chuddam. Munduga chira anchu nunchi oka edge ni ilaaga cut chesukoni chinchutu raavali. Ila thread laaga manam chestu raavali. Ippudu inkoka anchu nunchi next part ni cut chesukovali. Ala cut chesukona tarvata malli danni kuda manam chinchukuntu raavali. వీడియోలో చూపిస్తున్నట్లు థ్రెడ్ లాగా మనం దాన్ని చింపుతూ రావాలి. ఇప్పుడు ఇంకో ఎడ్జ్ నుంచి మనం మళ్ళీ కూడా కొంచెం వదిలి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని మళ్ళీ మనం థ్రెడ్ లాగా చేసుకుంటూ రావాలి. ఇలా చీరంతా కూడా మనం మొత్తం కూడా ఇలాగా చించుకుంటూ ఒక థ్రెడ్ లాగా మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు వాటిని మన చేతికి బాగా చుట్టుకొని ఒక రౌండ్ షేప్లో మనం దాన్ని చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఆ యొక్క థ్రెడ్స్ అన్నీ ఒకదానికొకటి చిక్కులు లేకుండా మనకి డోర్మెట్ అల్లేటప్పుడు ఈజీగా వస్తూ ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లు రౌండ్ షేప్ వచ్చేంత వరకు మనం దానంతా కూడా చుట్టుకుంటూ రావాలి. ఇలా చీరంతా కూడా మొత్తం కూడా మనం రౌండ్ షేప్లో ఇలాగా చుట్టుకోవాలి. తర్వాత మనం డోర్మెట్ ఎలా అల్లుకోవాలో చూద్దాం. దానికి కావాల్సినవి క్రోషన్ నీడిల్. ఇప్పుడు చూపిస్తున్నది క్రోషన్ నీడిల్, దీని పేరు. ఇది మీకు అన్ని ఫ్రాన్సీ స్టోర్స్లో అవైలబుల్లో ఉంటుంది. దీని యొక్క సైజ్ 12. దీంతో మనం ఎంబ్రాయిడింగ్ కానీ ఇలాంటి అల్లికలు బుట్టలు అన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మొదటిగా ఒక ఎడ్జ్ని తీసుకొని దానిలాగా చిక్కుముడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత క్రోషన్ నీడిల్ని ఈ యొక్క హోల్ లోపల నుంచి పెట్టాలి. సో నీడిల్లో ఉన్నటువంటి ఆ వంకరగా ఉన్న పార్ట్ని హోల్ లోపల నుంచి పెట్టి రిమైనింగ్ పైన ఉన్న క్లాత్ని మనం ఆ హోల్ లోపల నుంచి తీసుకొని బయటికి రావాలి. ఒకసారి మళ్ళీ చూడండి, ఈ విధంగా మనం చేస్తూ రావాలి. హోల్ లోపల నుంచి నీడిల్ తీసి మళ్ళీ పైన ఉన్న క్లాత్ని లాగి మనం ఒక జడ అల్లినట్టు వస్తుంది. ఇలా మొత్తం కూడా మనం ఒక 22-25 వరకు మనం అల్లికలు అల్లుకుంటూ వెళ్ళాలి. స్టార్టింగ్ చేసినప్పుడు కొంచెం కష్టపడతారు, ఒక్కసారి ప్రాక్టీస్ అయిందంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కంటిన్యూగా మనం చేస్తూ ఉన్నట్లయితే ఈ విధంగా జడలాగా మనకి కనిపిస్తుంది. నేను ఫస్ట్ రో మొత్తం కూడా అల్లేసాను. 20-25 వరకు మనం వేసుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ నుంచి ఎలా అల్లాలో చూద్దాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఒకదాన్ని మనం వదిలేసేయాల, రెండవ దాన్ని దాని పక్కన ఉన్నటువంటి రెండవ దానితో నుంచి మళ్ళీ నీడిల్ని హోల్ లోపల నుంచి తీసి రిమైనింగ్ పైన ఉన్న దాన్ని హోల్ నుంచి బయటికి లాగాలి. సో ఇక్కడ మనకి రెండు సార్లు మనం బయటికి తీసుకోవాలి. ఒకసారి తీసుకున్నాం, మళ్ళీ ఇంకో దాంతో తీసుకున్నాం. సెకండ్ స్టెప్లో రెండు సార్లు తీసుకోవాలి. ఇంకొకసారి చూపిస్తాను, చూడండి. హోల్ లోపల నుంచి పైన ఉన్న క్లాత్ని తీసుకొని
దాన్ని మళ్ళీ బయటికి లాగాలి నెక్స్ట్ ఇంకొక దంతను బయటికి లాగాలి టోటలీ రెండు సార్లు మనం ఆ యొక్క క్లాత్ ని బయటికి రావాలి మనకు ఆల్్రెడీ ఒకటి చేసి పెట్టున్నాను నేను 5 స్టెప్స్ చేస్తున్నాను ఒకసారి దీంతో కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు హోల్ నుంచి తీసుకొని తర్వాత దాని క్లాత్ తీసుకొని నెక్స్ట్ సెకండ్ హోల్ కూడా తీసుకొని రిమైనింగ్ ఒకటి పెండింగ్ పెట్టుకోవాలి మళ్ళీ కూడా పక్కన ఉన్న హోల్ నుంచి క్లాత్ ని బయటికి తీస్తాము మళ్ళీ ఇంకొక దాని లోపలికి తీసి నెక్స్ట్ సెకండ్ దానికి చేసుకోవాలి స్లోగా కూడా ఒకసారి చూడండి హోల్లో నుంచి పైన ఉన్న క్లాత్ ని ఫస్ట్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దాని ఇలాగా బయటికి తీసేయాలి ఒకేసారి రెండిటిని కూడా మనం లాగేవచ్చు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్పీడ్ గా ఒకేసారి రెండిటిని లాగేవచ్చు ఇప్పుడు చూసారా రెండిటిని కూడా నేను ఒకేసారి లాగేసాను సెపరేట్ సెపరేట్ గా నేను తీసుకోలేదు సో టూ క్లాత్ అనేది ఉంటుంది ఆ టూ క్లాత్ లో నుంచి కూడా ఇప్పుడు చూడండి సెపరేట్ సెపరేట్ గా తీసుకుంటున్నా ప్రాక్టీస్ చేశాక ఒకేసారి తీసుకోవచ్చు ఇలాగా హాఫ్ డోర్ మ్యాట్ అనేది చేశాను తర్వాత కంప్లీట్ డోర్ మ్యాట్ ఇలా ఉంటుంది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై